నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వదినమ్మ వంటలకి స్వాగతం. నవరాత్రులు మొదలయ్యాయి కదా, అందులో భాగంగా మొదటి రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమే స్వర్ణ కవచాకృత అలంకారం. ఈరోజు నైవేద్యం కట్టె పొంగలి. దీని తయారీ విధానం ఏంటో, ఏమేం కావాలో చూద్దాం. బియ్యం ఒక కప్పు, ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. నెయ్యి 2 స్పూన్లు, జీడిపప్పు, మిరియాలు 10-15 మిరియాలు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు, ఉప్పు టేస్ట్కి సరిపోయేంత తాలింపు గింజలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యం, పెసరపప్పు రెండు కలిపేసి వాష్ చేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అందులో నెయ్యి, కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ అనేది మన ఇష్టం, వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నాక ఈ రెండు కాగాక అందులో జీడిపప్పు వేసి వేగనివ్వాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయగలరు. అదేవిధంగా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు జీడిపప్పు వేగింది కదా, ఇందులో తాలింపు గింజలు వేసేద్దాము. దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. తాలింపు గింజలు కూడా వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. తరువాత బ్లాక్ పెప్పర్ వేసుకుందాము. మిరియాలు చెప్పా కదండి, 10-15 మిరియాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది కూడా వేగనిచ్చాక కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు చిటపట్లాడుతుంది కాబట్టి పైన మూత పెట్టేసుకుందాము. కరివేపాకు వేసుకోగానే ఇప్పుడు మూత తీసేద్దాము. చూసారు కదా, అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పెసరపప్పుకి 3 కప్పులు వాటర్ పోద్దాము. నేను 3 గ్లాసెస్ వాటర్ పోసాను. మీకు పొడి పొడలాడుతూ రావాలంటే 2-2.5 గ్లాసెస్ సరిపోతాయి. కొంచెం ముద్దగా రావాలి అంటే 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకుందాము. నీళ్లు బాగా మసలనిద్దాము. చూసారు కదా, నీళ్లు కాగడం మొదలు పెట్టేశాయి. ఇప్పుడు ఇందులో కడిగి నానబెట్టిన బియ్యం, పప్పు వేసేద్దాము. ఇవి వేశాక ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాము. మూత పెట్టాక 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1-10 మినిట్స్ వెయిట్ చేద్దాము. చూసారా, కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. వావ్, కట్టె పొంగలి చూడండి, చక్కగా మంచిగా ఉడికిపోయి అన్నీ ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగుంది చూడటాకే. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాము. కొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా వదినమ్మ వంటిల్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.